ఏపీలో బంద్ కొనసాగుతుంది. బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్ కు సంఘీభావం ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కలీల్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్ష నేతలతో పాటు వివిధ పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో మొత్తానికి చూసుకుంటే మాత్రం అన్ని పార్టీలు కూడా ఈ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. చూడొచ్చు మనం విజువల్స్లో టీడీపీ బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు అన్ని కూడా ఏదైతే ఉన్నో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యతిరేక విధానాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మోటార్ సైకిల్ నిర్వహించినారు. అదేవిధంగా వచ్చేసి వామపక్ష నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాలలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రము కర్నూలు జిల్లాలో ఏదైతే ఉందో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అటు ఉదయం నుంచి కూడా డిపోలకే బస్సులు పరిమితమయ్యాయని చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చేసి ఈ బంద్కు స్వచ్ఛంద వ్యాపార సముదాయాలతో పాటు వివిధ ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా వచ్చేసి వివిధ పార్టీలకు చెందిన వారందరూ కూడా మద్దతు తెలిపారు. అదేవిధంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రైతుకు తీసుకొచ్చిన నూతన చట్టాలను కూడా వాటిని రద్దు చేసేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలను తీసుకొస్తే ఖచ్చితంగా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రైతు చట్టాలను వ్యతిరేకించాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరికీ కోరడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి కర్నూలు జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛంద సముదాయాలు అదేవిధంగా వచ్చేసి వ్యాపార సంస్థలు కూడా అన్నీ కూడా బంద్ మూసివేసి దుకాణాలను మూసివేసి బంద్ను కొనసాగుతున్నారు. మద్దతు తెలుపుతున్నారు. రైతులకు ఖచ్చితంగా నష్టం వాటిల్లో ఏదైతే ఉందో జీవోలను కూడా రద్దు చేయాలి, చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం కర్నూలు జిల్లాలో మాత్రం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది కర్నూలు జిల్లా భారత్ బంద్ సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో ఖలీల్, మా న్యూస్ కర్నూలు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు ఈరోజు భారత